హలో నమస్కారం, నేను మీ సత్యనారాయణ రాజుని. ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించుకునేది మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ ఉద్యోగం మీ చేతిలో, ఇదేంటి మా ఉద్యోగం మా చేతిలో ఎలా ఉంటుందనే అభిప్రాయం ఆలోచన మీకు రావచ్చు, ఈ సందేహం మీ మనసులో ఉండుండొచ్చు. ఎందుకంటే ఇవాళ 100% జాబ్ గ్యారంటీ అనే హెడ్డింగులతోటి ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బోర్డులు పెడుతున్నాయి. దాంతో ఏంటంటే, నాకు గ్యారంటీగా ఇన్స్టిట్యూట్లో చేరితే నాకు జాబ్ వచ్చినట్టే అనే ఉద్దేశంతో పరుగులు పెడుతున్నారు యువత. దానికి ఆకర్షణ ఉంది. ఎందుకంటే 100% జాబ్ గ్యారంటీ అంటే మీలో ఏ ఎబిలిటీ లేకుండా, మీకు ఆ శక్తి లేకుండా మీకు ఉద్యోగం ఇవ్వగలిగిన సంస్థల్లో ఇక అసలు మీకు నేను చెప్పినట్టుగా మీరు ఏ విధమైన శ్రమ పడక్కర్లేదు. ఇన్స్టిట్యూట్లో ఆటోమేటిక్గా చేరితే ఒక నెల రోజులు కళ్ళు మూసుకుని వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేస్తే మీకు ఉద్యోగం వచ్చేసినట్టే. ఇంకా మీకు ఏ విధమైన కొత్తగా ఎలిజిబిలిటీ సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇది ఏమీ గ్రహించట్లేదు. 100% జాబ్ గ్యారంటీ, ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 1 మంత్ అనుకుంటున్నారు. యూఆర్ రన్నింగ్ టు ది ఇన్స్టిట్యూట్స్, అది ఫస్ట్ పాయింట్. ఏంటంటే వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం, ఎందుకంటే వాళ్ళకి ఒక గోల్ ఉంది. దేర్ గోల్ ఇస్ టు ఎర్న్ మనీ, సో దే ఆర్ ఎర్నింగ్ మనీ. అంటే ఈ క్యాప్షన్స్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు అవి. కానీ మీరు మీకేమైపోయినాయి తెలివితేటలు, మీ తెలివితేటలు ఏమైపోయినాయి మీకే అర్థం కాదు. తర్వాత రెండోది ఏంటంటే, ఇవాళ కెరీర్ పాయింట్స్ ఉన్నాయి. కెరీర్ పాయింట్స్లో కూడా వాళ్ళ గోల్ ఏంటి? ఎర్నింగ్ ఆఫ్ మనీ బై క్రియేటింగ్ జాబ్స్ టు ది అన్ఎంప్లాయీస్. అప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు రెజ్యూమ్ ఇస్తున్నారు, 500 రూపాయలు అప్లికేషన్ మనీ కడుతున్నారు, రిజిస్ట్రేషన్ మనీ కడుతున్నారు. తర్వాత జాబ్ ఇప్పిస్తే 1 మంత్ 2 మంత్స్ మీరు శాలరీ వదులుకుంటున్నారు. ఓకే, కానీ జాబ్ ఇవాళ ఇప్పించిన తర్వాత మీలో ఏ శక్తి లేకపోతే, మీలో ఏ శక్తి ఆర్గనైజర్ చూడలేకపోతే మీ ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ ఏముంది? ఆయన గారు, ఆయన కమిషన్ ఆయన తీసుకెళ్ళిపోయాడు, 2 నెలల్లోనూ 3 నెలల్లో మీ ఉద్యోగం పోతుంది, మళ్ళీ ఒక కెరీర్ పాయింట్ పట్టుకోవాలంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారు మీరు. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే మీకు ఒక మెచ్యూరిటీ వచ్చింది, మీరు డిగ్రీ పాస్ అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, కానీ మీ తెలివితేటలు మరి ఏమైపోయినట్టు ఇవన్నీ లెక్క. వాడు ఎందుకు ఇప్పిస్తాడు నాకు ఉద్యోగం? నా ఉద్యోగం ఇప్పిస్తే నాకు ఏమి ఎబిలిటీ లేకపోయినా ఆయన ముఖం చూసి నా కంపెనీ వాళ్ళ నాకు ఆహ్వానం పలికి ఉద్యోగం ఇచ్చినట్టు లెక్క. ఉద్యోగం ఇస్తే నన్ను తీయకుండా వాడు ఉంటాడా అనే ఆలోచన లేకుండా ఉంటే అది ఎంతవరకు మీరు దాంట్లో నిలబడగలుగుతారనేది మీరు మొదటి క్వశ్చన్, మీకు వేసుకోవాల్సిన క్వశ్చన్ అన్నారా. కానీ మీ జాబ్ మీరే సంపాదించుకోవాలి. అంటే ఏంటంటే మీకు ఎబిలిటీ లేకపోయినా ఎబిలిటీ సంపాదించుకుని ప్రయత్నం మీరు ఇప్పుడు మొదలు పెడితే డెఫినెట్గా మీకు ఆ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే మీలో ఆల్రెడీ శక్తి ఉంది, అది కంప్లీట్ దాగి ఉంది, దాశారు, మీరే దాసేశారు, దాన్ని బయటకు రానివ్వట్లేదు. ఎందుకంటే ఆడే ఆ ఇన్స్టిట్యూట్లో చేరితే జాబ్ ఇప్పిస్తారన్నారు, ఈయన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే జాబ్ ఇప్పిస్తారన్నారు, ఇది సరిపోయింది. అందుకని ఏంటంటే మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదు. బ్యూరోలో పెట్టి తాళం పెట్టి ఉంచారు, అది ఇప్పుడు బయటకు తీసుకురండి అన్నారా. ఇవన్నీ నమ్మటం మానేసేయండి. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఇవాళ బీకాం పాస్ అయ్యారు, ప్రతి ఒక్కరి దగ్గర ఏమంటున్నారు, బీకాం పాస్ అయ్యాను సార్ అండి, ఓకే నీకు ఏమైనా టాలీ వచ్చా? టాలీ కానీ ఏమైనా ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్, డూ యూ ఆపరేట్ ఎన్ అకౌంటింగ్ ప్యాకేజ్, కెన్ యూ ప్రిపేర్ ద రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇవన్నీ అడుగుతున్నారు. మనం మాకేమి రాదంటున్నారు. సరే బాబు, నీకు టాలీ వచ్చినట్టయితే నీ పాటు జాబ్ ఇచ్చేవాడిని. ఆ మాట ఒకటి పట్టుకుని యూఆర్ రన్నింగ్ టు ది ఇన్స్టిట్యూట్స్ టు లెర్న్ టాలీ. కానీ టాలీ నేర్చుకున్నంత మాత్రం ఉద్యోగం రాదు. అసలు టాలీలో ఉన్నదేంటి? మనం ఇది నేర్చుకోవడం వల్ల రేపు పొద్దున మనకేమొస్తుందండి? ఇండియాలో నేను ఛాలెంజ్ చెప్తాను, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు యూ గో టు ఎనీ సిటీ, యూ గో టు బెంగళూరు, యూ గో టు బాంబే, యూ గో టు ఢిల్లీ, వాట్ ఎవర్ ద సిటీ యూ అప్రోచ్, యూ ఎంక్వైర్ ఇన్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు ఏమంటారు, రియల్ టైమ్ ఫ్యాకల్టీస్ విత్ ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ అని చెప్తారు. ఎవరైనా మీకు ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ ఏంటంటే అసలు మీరే గ్రహించలేకపోతున్నారు. ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయనేది మీరు చూడడం చేతకాకపోతే వాడు మిమ్మల్ని ఏ విధంగానే మిమ్మల్ని మోసం చేయగలుగుతాడు. అలా మీకు చెప్పేసేసి బయటకు వస్తే, మీరు బయటకు వచ్చిన తర్వాత వాడు ఇచ్చే వర్క్ని మీరు నేర్చుకున్న దానికి సంబంధం లేకుండా పోతుంది. దానివల్ల మీరు ఇంత కష్టపడి 2 నెలలు 3 నెలలు నేర్చుకుని ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ బేరం అంటే వల్ల ఉపయోగం లేదు కదా.
కాబట్టి ఏంటంటే ఒరిజినాలిటీ, ఒరిజినాలిటీ మన పాఠ్యాంశాల్లో లేవు, ఒరిజినాలిటీ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పట్లేదు, ఈవెన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఒరిజినాలిటీ మీకు చూపించట్లేదు. కాబట్టి ఏంటంటే ఒరిజినాలిటీని ఎప్పుడైనా చూడడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే రెజ్యూమ్ స్టైల్ మార్చండి, రెజ్యూమ్ ఉంచండి. రెజ్యూమ్ ఈజ్ ఎన్ ఎన్క్లోజర్, ఇట్స్ నాట్ ఎన్ అప్లికేషన్. యూ హావ్ టు రైట్ ఎన్ అప్లికేషన్ ఆన్ పేపర్, వైట్ పేపర్. దాంట్లో ఏంటి సబ్జెక్ట్, వాట్ ఈస్ ది సబ్జెక్ట్, వై యూ అప్రోచ్ ద హెచ్ఆర్ ఆర్ వై యూ అప్రోచ్ ది కంపెనీ, అక్కడ రీజన్ రాయండి. అప్రోచ్ ఫర్ పోస్ట్, వాట్ ఈస్ ది రిఫరెన్స్ ఫర్ ఇట్, రిఫర్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్, రిఫర్ ఫ్రమ్ ఏ న్యూస్ పేపర్, రిఫర్ ఫ్రమ్ ఎనీబడి. అది ఒక పద్ధతిగా ఒక లెటర్ రాయటం నేర్చుకోండి. ఇవాళ బీకామ్ బిఏ ఎంబీఏలు చేస్తున్నారు, సిఏ పాస్ అవుతున్నారు, ఒక లెటర్ రాయండి, బేరం అంటున్నారు. ఏంటిది అంటే కనీసం ఒక అకౌంటెంట్ పెట్టుకున్నప్పుడు ఒక యాజమాన్యం మీ దగ్గర నుంచి ఒక లెటర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు అవుతుందా? ఖచ్చితంగా మీరు లెటర్ రాయగలిగిన శక్తి మీరు సంపాదించుకోవాలి. అది ఉందా లేదు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి ఏంటంటే లెటర్ రైటింగ్ నేర్చుకోండి, దీన్ని ఎన్క్లోజ్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూలో వాడు ఏదైనా క్వశ్చన్ ఇవ్వండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే. గమ్మత్ ఏమైందంటే ఇవాళ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, అకౌంటెంట్ జాబులు కానివ్వండి, ఏమంటారంటే మీకు మీరు ఇన్స్టిట్యూట్స్లో చేరితే వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇస్తున్నారు. లెటర్ డమ్మి, అంటే మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఫ్రెష్ క్యాండిడేటే, మీకు లెటర్ డమ్మి. అయితే మీరు డమ్మి లెటర్ పెట్టుకుని వాడు ఏదో మాట్లాడుకుంటే ఉద్యోగం వస్తే ఉద్యోగం నిలబడుందా లేదా అనేది క్వశ్చన్ మీరు వేసుకోలేకపోతున్నారు. ఆ మెచ్యూరిటీ మీకు లేదా? ఖచ్చితంగా ఉంది మీకు మెచ్యూరిటీ. కాబట్టి ఒకటే, మీరు లెటర్లో క్లియర్గా రాయండి మీరు ఎవరినైతే క్యాండిడేట్ని కోరుకున్నారో. ఐ అబిలిటీస్ నాకు ఉన్నాయి సార్, ఐ డిజర్వ్ ఫర్ దట్, ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఇన్ దట్ అనేది చెప్పుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ వన్, ఐఎమ్ క్వైట్ ఫ్రెషర్ వన్ అని చెప్పుకోండి. మీరు అప్లికేషన్లో మీరు రాయండి, నేను ఫ్రెష్ క్యాండిడేట్ సార్, ఐ గాట్ నో ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి, అది మిమ్మల్ని సంపేస్తుంది పట్టుకొని. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎలా నేర్చుకుంటారంటే అసలు ఒరిజినల్స్ తోటి మీరు అకౌంటెన్సీకి ప్రమేయం వెళ్ళిన రోజున ఏమవుతుంది, అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి తెలుస్తుంది, ఓ 2-3 రకాల స్టేట్మెంట్స్ మీరు ఎంక్లోజ్ చేసి ప్రయత్నం. నాట్ ది సర్టిఫికెట్స్ యూ అప్లైన్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్, ద డాక్యుమెంట్స్ విచ్ యూ ప్రిపేర్డ్ వైల్ గెటింగ్ ట్రైనింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, అది పెట్టండి. సో ఐ కెన్ ప్రిపేర్ ఏ బ్యాలెన్స్ షీట్, సో ఐ కెన్ ప్రిపేర్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పండి. ఖచ్చితంగా మీ మీద దృష్టి పడుతుంది, మీ మీద దృష్టి సారిస్తాడు ఇంటర్వ్యూ, అరే బాగుంది, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్. అప్పుడు కూడా మిమ్మల్ని నమ్మలేదు అనుకోండి, అడుగుతాడు హౌ యూ ప్రిపేర్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీరే నిజంగా ప్రిపేర్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు సిస్టమ్ ముందుకొని చేయగలుగుతారు కదా, చేసినప్పుడు అతను సాటిస్ఫై అవుతారు కదా. కాబట్టి ఏంటంటే మీ ఉద్యోగం మీరు సంపాదించుకునే శక్తి చాలా సులువు, చాలా సులువు. ఎందుకంటే మీరు ఒక్క ఏదో ఈ ప్రాజెక్ట్ మానేసేయండి, జాబ్ గ్యారంటీ అసలు మీరే అడగండి సార్, నాకు ఖచ్చితంగా నేర్పిస్తారా అని ఆ గ్యారంటీ అడగండి. ఆ గ్యారంటీ అడగడం నేర్చుకోండి. మీరు చదువుకునే కాలేజెస్లో మీరు బీకామ్ పాస్ అయ్యారు, ఎంబీఏ పాస్ అయ్యారు, అన్నీ అయిపోయినాయి. ఏనాడు కాలేజీలో లేచి నిలబడి మాస్టర్ ఇది మాకు అర్థం కావట్లేదు, ఇది మా లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, ఏనాడు ఒక క్వశ్చన్ వెళ్ళదు మీరు. ఓకే వదిలిపెట్టింది గత గత, కానీ ఇవాళ అడగండి సార్, మాకు జాబ్ గ్యారంటీ వద్దు సార్, నో కోఆపరేషన్ రిగార్డింగ్ ది ఎంప్లాయ్మెంట్, మాకు మేముగా సంపాదించుకునే శక్తిని మాకు ఇవ్వగలుగుతారా, మీరు ఇస్తాడని మీకు కాన్ఫిడెంట్ ఉంటే అతను అడిగిన ఫీజు ఇవ్వండి, మళ్ళీ బేరాలాడద్దు. మీలో ఇంకో గొప్పతనం ఏముందండి, ఒకడు 2,000 టాలెంట్ నేర్పుతాడు, ఒకడు 1,000 రూపాయల టాలెంట్ నేర్పుతాడు, ఒకడు 8,000 రూపాయల టాలెంట్ నేర్పుతాడు. అమ్మో 8,000కి 1,000 రూపాయలకి చాలా తేడా ఉంది, 7,000 రూపాయలు నేను లాస్ అవడం ఎందుకని, టాలెంట్ నేర్చుకుంటే చాలు కదా అని ఆ 1,000 రూపాయలు 2,000 రూపాయలు కట్టి నేర్చుకుంటున్నారు. కానీ దానివల్ల మీరు సంపాదిస్తుంది ఏంటి, డబ్బులు మిగుల్చుకుంటున్నారు అంతే కదా, కానీ విలువైన కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏదైతే సంపాదించుకోవాలో అది సంపాదించుకోవాలి. మీరు అడగాల్సింది ఒకటి, కాలేజీలో అడగమని ఇన్స్టిట్యూట్స్లో అడగండి, మాస్టారు మాకు పనికి వచ్చినట్టు మీరు చెప్పగలుగుతారా, మాకు నమ్మకం కలిగించి మీరు చెప్పండి. మీరు అడిగినంత మేము ఇస్తామండి, 8,000 ఇవ్వమంటారా, 8,000 ఇస్తాం, కానీ మాకు సాటిస్ఫాక్షన్ కావాలి, మేము ఇది పట్టుకుని జాబ్కి వెళ్ళాలి అంతే, ఆ గ్యారంటీ మీరు ఇవ్వండి, మీరు ఇప్పించగల జాబ్ అని అనండి. అలా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అంటే మీ జాబ్ మీరే సంపాదించుకున్న రోజున మీకు దొరికే సాటిస్ఫాక్షన్ మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. అరే అందుకే అప్పుడు ఏమవుతుందంటే మీ జాబ్ మీరు సంపాదించుకున్న తెల్లవారి
తర్వాత ఇంకోటి కూడా మీరు ఏంటంటే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని ఎలా చెప్పగలుగుతారంటే, ఒక జాబ్లో చేరినప్పుడు అట్లీస్ట్ 1 ఇయర్ అక్కడ ఉండి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజమైన యూనివర్సిటీ ఏదైనా ఉందంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రియల్ యూనివర్సిటీ ఈజ్ ద వర్కింగ్ ప్లేస్. మీకు తెలియనివి ఎన్నో విషయాలు, అంటే మనుషుల యొక్క ప్రవర్తనలు కానివ్వండి, ఫైనాన్షియల్ డీలింగ్స్ కానివ్వండి, బ్యాంక్ డీలింగ్స్ కానివ్వండి, వ్యాపార స్థితిగతులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోదగిన పాఠం అంతా ఉందంటే మీరు పనిచేసే చోట అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని చేరిన తర్వాత మీ ఫ్రెండ్గా ఒక 15,000 ఇస్తున్నారు, నాకు 10,000 ఇస్తున్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ రెజ్యూమ్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఉన్న ఉద్యోగం చేయలేరు, దీని మీద కాన్సన్ట్రేషన్ పోతా ఉంది, రోజు దుబ్బులు తింటారు అక్కడ ఆ జాబ్ కోసం. కానీ మీ ఫ్రెండ్కి 15,000 ఎందుకు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మీరు వేసుకోరు. అటు 15,000 ఇస్తున్నారు, ఇద్దరు చదువుకోవాలి, ఒకటే క్వాలిఫికేషన్ అనుకుంటారు, అతనుకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో మీకు తెలుసా? తెలియదు. అది మీరు మెజర్ చేసే ప్రయత్నమే చేయట్లేదు. మీలో ఎన్ని డిఫెక్ట్స్ పెట్టుకుని నాకు జాబ్ రావట్లేదు, ఎన్ఆర్ని తిరగాలి, ఏదో ఒకటిలే మనం కాల్ సెంటర్లో చేరదాం, లేకపోతే ఏదో ఒకటిలే చేరదామని చేరిపోతున్నారు. మీ గోల్ నాశనం చేసుకుంటున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసుకోవద్దు. అమ్మ నాన్నకి చెప్పండి, అమ్మ మేము 2 నెలలు మమ్మల్ని కలగవద్దు, 2 నెలలు ఇంకా మమ్మల్ని భరించండి, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామని చెప్పండి, గట్టిగా చెప్పండి, అబద్ధాలు ఆడి ప్రయత్నం చేయకండి. మీరు కాల్ సెంటర్స్లో చేరకండి. ఏ ఉద్దేశంతో వచ్చారు? అకౌంటెంట్ అవ్వాలంటారు, అకౌంటెంట్ అవుతాను నేను, దానికి గ్యారంటీ నేను రాసిస్తాను. ఏ విధమైన స్వలాభం లేకుండా మీరు నా ఆఫీస్కి రండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి, మిమ్మల్ని ఫ్రీ ఇంటర్వ్యూ చేస్తాను, మీలో ఉన్న డెఫిషియన్సీని నేను ప్రిస్క్రిప్షన్ ద్వారా రాసిస్తాను, దానికి కావాల్సిన మందులు కూడా డిస్క్రైబ్ చేస్తాను, ఏ విధమైన మీరు మందు వాడితే మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. మందులు అంటే టాబ్లెట్స్ ఉన్నాయి, టానిక్లు కాదు. మీరు ఏ రూట్లో మీరు మీ ప్రవర్తన నియమావళిని మార్చుకోగలిగితే మీరు బాగుపడతారనేది నేను చెప్తాను. ఖచ్చితంగా అలా మారండి. మారిన తెల్లవారి మీలో మీకే కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ లేనంత వరకు, పెరగనంత వరకు మీరు ఎక్కడా సెటిల్ కాలేరు. డిపెండెన్స్ అనేది వదులుకోవాలని పరిస్థితి, మనకు మెచ్యూరిటీ ఉంది, మనం ఎవరి మీద ఆధారపడద్దు అనేది నేర్చుకోండి. గర్వంగా అమ్మా నాన్న మీ ఊర్లో చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, మావాడు హైదరాబాద్ పోయాడు, మా అమ్మాయి హైదరాబాద్ పోయింది, అక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుంది హ్యాపీగా. ఆ మాటలు, మీ అమ్మ నాన్న మాటలు నిజం చేయటం వల్ల మీరు మీ అమ్మ నాన్నను పోషించినంత గొప్ప. కానీ మీరు ఇక్కడ ఎటు కాకుండా రోడ్లంటే తిరుగుతూ ఉంటే ఏం ఉపాయం? అలా మీలో ఎందుకు ఆలోచన ఎందుకు రావట్లేదు? అబద్ధాలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అమ్మ నాన్నలు ఒప్పించుకోండి. అవసరం అనుకుంటే ఫోన్లో కాకుండా వెళ్ళి ఒప్పించుకోండి, అమ్మ నాన్న ఒక 2 మంత్స్ కలపకండి, అమ్మ మేము ఇది చేస్తాం, మేము ఈ ప్రయోగం చేయదలుచుకున్నాం, మాకు మాస్టర్ దొరికారు, ఆయన మమ్మల్ని మార్గదర్శనం అయ్యాడని చెప్పండి. నాతో మాట్లాడించండి, లేకపోతే అమ్మా నాన్న నేను మీ తరఫున నేను మాట్లాడతాను. ఇంత కాన్ఫిడెన్స్ నేను ఇస్తున్నాను. ఎందుకు అంటే నిరుద్యోగులు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం మీకుంది, నిరుద్యోగులుగా మీకు ఉంది, చాలా రన్నింగ్ స్టూడెంట్స్కి ఉంది, వీళ్ళందరికీ ఉంది. మీలో మార్పు వస్తేనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మారతాయి, లేకపోతే మారవు. మీ జీవితాలు అధోగతి పాలైపోతాయి రోజు రోజుకి. ఉద్యోగాలు లేవనే మాట వినబడడానికి వెళ్ళలేదు. ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మంచి సోర్సెస్ ఉన్నాయి ఈ కామర్స్ కోర్సులో. నేను అన్నీ చెప్తాను మీకు నేను హ్యాపీగా నా ముందు రండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి, నాతో మాట్లాడండి. మీలో ధైర్యాన్ని పెంచి పంపిస్తాను నేను ఖచ్చితంగా. నా మాట వినండి, తర్వాత నా మాటలు నిజమెంతో అబద్ధం ఎంత ఉందనేది నాతో మాట్లాడిన తర్వాత కాస్త అర్థమవుతుంది. మీ నడవడికి మార్చుకుని మీలో మీ అంతలో మీరు జాబ్ సంపాదించుకున్న రోజున ఖచ్చితంగా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మీకోసం సెపరేట్గా డాటా ఆపరేటర్ మొదలుకొని ఫైనాన్షియల్ మేనేజర్ వరకు కూడా ఉపయోగపడేంత ఇంటర్వ్యూ బుక్ రాశాను. మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని బుక్. తర్వాత కొత్త వరవడిలో మీరు ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు, సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, సోషల్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మీరు ఉద్యోగం గురించి బెంగపడకండి, బాధపడకండి, అబద్ధాలు అంతకంటే ఆడకండి. నన్ను రండి, నన్ను కలవండి. కలిస్తే మీరు నా టెలిఫోన్ నెంబర్ ఉంది, మీకు ఈ వీడియోలో నా టెలిఫోన్ నెంబర్ ఉంది, ఆ టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, నాకు టైం తీసుకోండి, నేను మీకు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. ఇలా నాకున్న అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారని భావించుకుంటున్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టబోయే అన్ని రకాల కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని మెరుగుపరిచి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని పెంచే మీ కార్యక్రమాలన్నీ మీకు వెనువెంటనే మీకు మీ దగ్గర రీచ్ అయిపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ధోరణి నచ్చి, నా పద్ధతులు నచ్చి,
నా రూటింగ్ నచ్చి నా గైడెన్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి, చూడమనండి, సబ్స్క్రైబ్ చేయమనండి. మీరు మీరు అన్ని రకాలుగా మీరు దారికి వస్తారని నేను భావించుకుంటూ నేను ఈ వీడియో నుంచి నేను మీకు దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.